ఇటువంటి పనికి మాలినటువంటి వీడియోల గురించి మాట్లాడాలంటే చంద్రబాబు నాయుడు పార్టీకి దళిత మహిళలు కావాలి. పదవులు ఏమైనా ఇవ్వాలంటే ఎంపీలో ఎమ్మెల్యేలో మేయర్లు ఏమైనా పదవులు ఇవ్వాలంటే ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావాలి. ఏ ఆ పదవులు అనిపించినటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు మాట్లాడలేదు? ఈ గోరెంట్ల మాధవ్ వీడియో గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళు మాట్లాడకూడదా? ఇటువంటి వీడియోల గురించి ఇటువంటి వాటి గురించి రోడ్డు మీద కూర్చొని మాట్లాడాలంటే పబ్లిక్ లో తలకై ఉంచుకుని మాట్లాడాల్సిన విషయాలు అనితాను గ్రేష్మా వచ్చి మాట్లాడతారా? మీకు పదవులు కావాలంటే జిల్లా పరిషత్ చైర్మన్ లో లేకపోతే ఇంకో పదవులో కావాలంటేనో వీళ్ళు కావాలా, ఈ మహిళలు కావాలా? కాబట్టి చంద్రబాబు అనేటువంటి వ్యక్తి ఎటువంటి దుర్మార్గుడు, ఆఖరికి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఆడపిల్లల్ని అడ్డం పెట్టుకుని మహిళలనే అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి దిగజారిపోయాడు. ఇతను పుట్టటమే రాజకీయ వ్యభిచారంతో రాజకీయ జీవితాన్ని మొదలెట్టాడు. ఎవరిని పట్టుకుంటాడో తెలదు, ఎవరిని వదిలేస్తాడో తెలదు. మన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళాడు, ఢిల్లీ వెళ్ళి ఎలాగని ఇక్కడ మొదలెట్టారు మన మీడియా. ఆయన సొంత మీడియా ఉంది కదా, ఆయన ఎంగిలి మెతుకులుగా ఆశపడి కుక్కల్లాగా బతుకుతున్నటువంటి ఒక మూడు మీడియాలు ఉన్నాయి. వాళ్ళు చెప్తారు చంద్రబాబు నాయుడు చూడగానే మోడీ గారు లేచి నుంచున్నాడు, గబుక్కున ఉలిక్కిపడి గబగబా నడుచుకుంటూ వచ్చేసి బాబు గారు వచ్చి నా సీట్లో కూర్చోండి, మీరు వస్తే నా ఇంట్లో ఉండండి, ఎక్కడున్నారని చెప్పి అడిగాడంట. అంత పడితే అక్కడున్నాడు చెబుతున్నారు, 5 సార్లు చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు, నన్ను క్షమించండి, నన్ను నా పక్కన ఉన్నటువంటి గైడ్ చేసినటువంటి వ్యక్తులు నన్ను తప్పుగా గైడ్ చేశారు, మీ గురించి పర్సనల్ గా మాట్లాడాను, మాట్లాడటం తప్పే, నన్ను క్షమించండి అంటే ఫోన్లే వదిలే, ఇంకా వదిలే అయిపోయింది కాదు, నన్ను క్షమించండి అని చెప్పి 5 సార్లు మోడీ గారి 2 చేతులు జోడించి వేడుకున్నాడంట ఈ విధవ, ఈ చంద్రబాబు నాయుడు, ఈ 427 ఇక్కడికి వచ్చి బిల్డప్ తిప్పి ఆయన ఈయనంట అడిగాడంట, ఆయన ఈయన వేడుకున్నాడంట, ఆయన బతిమాలాడంట, బాబు గారు నువ్వు లేకపోతే నేను ఎట్టా నువ్వు వచ్చి ఢిల్లీలో మా ఇంటికాడు ఉండి నాకు మొత్తం గైడెన్స్ ఇవ్వాలి. ఈ పనికి మాలినటువంటి ఈ విధవెళ్ళి ఆయన షేక్ హ్యాండ్ ఇవ్వగానే ఆ బీహార్లో నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు. ఇది పెద్ద ఐరన్ లేక శాస్త్రి. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అవగానే ఒక ప్రాజెక్ట్ నిండదు, రైతులు కరువు కాటకాలతో చచ్చిపోతారు. హరిష్టం ఇతను వెళ్ళి ఎవరిన సోనియా గాంధీ ఇంటికి వెళ్ళాడు, రాహుల్ గాంధీ సోనియా గాంధీ ఆ పార్టీకి వాళ్ళిద్దరు కూడా మేమున్నామంటే మేమున్నాం అధ్యక్షులు కానీ ఇద్దరు పారిపోయి ఈడీ కేసుల్లో దొరికిపోయారు. ఈరోజు మళ్ళీ మోడీని కలిసాడు నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు, సిగ్గు లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడతాం, అందితే చుట్టూ లేకపోతే వెళ్ళి కాళ్ళు పట్టుకోవటం. ఇటువంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడిని ఈ రాష్ట్ర ప్రజలు నమ్మొద్దు. ఇటువంటి 420 గారిని ఇటువంటి మహిళలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలని చెప్పి అడ్డమైనటువంటి వీడియోలనే సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లో పెట్టి చంద్రబాబు నాయుడికి డబ్బా కొట్టేటువంటి వాటి బినామీ డబ్బులతో బతికేటువంటి TV5 కానీ ఏబిఎన్ కానీ ఈటీవీలో కానీ 24 గంటలకి ఏ బ్లూ ఫిల్మ్లు వేసేస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలను సర్వనాశనం చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఈ మహిళలో ఈ 3 టీవీలు పెట్టాలంటేనే భయపడి చచ్చేటువంటి విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు కానీ చంద్రబాబు నాయుడు మీడియా సంస్థలు కానీ పనిచేస్తున్నాయి. కాబట్టి ఇటువంటి అశ్లీల సీడియాలనే వీడియోలనే ప్రచారంలోకి తీసుకొచ్చి తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీని రేపు రాబోయే రోజుల్లో ప్రజలందరూ మహిళమ్మ తల్లులు బ్యాన్ చేయాలని చెప్పి భార్యను కూడా రోడ్డెక్కించేసినటువంటి ఇటువంటి విధవ ఈరోజు చంద్రబాబు నాయుడు మహిళల్ని అతని రాజకీయ అవసరాల కోసం ఎంతకైనా దిగజారిపోతాడు కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుతున్నా. అంటే ఇప్పుడు ఒకటి మన దేశవ్యాప్తంగా ప్రజలు ఏ మూడ్లో ఉన్నారని చెప్పి అత్యంత ప్రామాణికం కలిగినటువంటి సంస్థలు ఇండియా టుడే కావచ్చు లేకపోతే టైమ్స్ నౌ కావచ్చు ఇవన్నీ కూడా సర్వే చేసి ఒక ఆంధ్రప్రదేశ్గా దేశవ్యాప్తంగా చేశారు. దాంట్లో 17 ఎంపీల నుంచి 23 ఎంపీలు జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ గెలుస్తాడని చెప్పి ఇస్తున్నారు. ఈరోజు మీరు నిజంగా ఆలోచించండి, ఆంధ్రప్రదేశ్లో ఒక పబ్లిక్ ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఇష్యూ మీద ఎక్కడన్నా ప్రతిపక్ష పార్టీ పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే చంద్రబాబు నాయుడు కావచ్చు లేకపోతే సిపిఐ కావచ్చు సిపిఎం కావచ్చు రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్లు ఇస్తానని చెప్పి ఒకట్లా
రైతు భరోసా ఇస్తానని ఇవ్వటల్లా, లేదా రైతులకు విత్తనాలు దొరకట్లా, రైతులకు ఎరువులు దొరకట్లా, లేదా రైతులకి సకాలంలో నీరు ఇవ్వలేకపోతున్నారు, లేకపోతే పలానా ఇష్యూ మీద ఈ ప్రతిపక్షం ఫెయిల్ అయిందని చెప్పి మాట్లాడగలిగినటువంటి పార్టీ ఏదన్నా వాళ్ళ ఆంధ్రప్రదేశ్ లో ఉందా? ఏమీ లేదు. ఏంటని మాట్లాడేది? ఎక్కడో దేవాలయంలో రథం తగలెట్టిపోయింది. ఎవడు తగలెట్టిన వెదవులు వీళ్లే. అది జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టడం, కులాల మధ్య మతాల మధ్య చుచ్చు పెడతాం. ఒక జిల్లాకి ఈ రాజ్యాంగం నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారు పేరు జిల్లాకు ఒక జిల్లాకు వాళ్ళు అడిగితే పెడితే దాంట్లో తప్పే ఉందండి. అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులను రెచ్చగొట్టి మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్లు తగలబెట్టి దాని మీద పెద్ద ఇష్యూగా దేశవ్యాప్తంగా ఇష్యూ చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. ఏమైంది? ఇటువంటి పనికిమాలిన కార్యక్రమాలు ప్రజలు నమ్ముతారా? ప్రజల పక్షాన పోరాడలేక సమస్యలు లేక ఆఖరికి మహిళలను అడ్డం పెట్టుకుని 420 చంద్రబాబు గారు, ఈ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, అతను అసలు ఆ పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు, సిగ్గుసేరం లేదు. ఇప్పుడు నేను ఎవడన్నా సిగ్గుసేరం లేనాడు ఎవడనుంటే ఆ జనసేన పార్టీలో చేరాలి. ఇప్పుడు ఎవడు మనందరం పెట్టలేమా పార్టీలు, రాజకీయ పార్టీలు? ఏదో సొల్లు మాటలు చెబుతా తిరగలేమా? కాదు, ఎక్కడ గెలము? ఎమ్మెల్యేకి గెలం, ఎంపీకి గెలం, కార్పొరేటర్కి గెలం, లేకపోతే వార్డు మెంబర్కి కూడా గెలం. అయినా మనకు రాజకీయ పార్టీ ఉంటుంది. సిగ్గు సేరం లేకుండా చంద్రబాబు నాయుడికి భజన చేస్తా, జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తా, అతను పడేసేటువంటి ఆ చిల్లర డబ్బుల కోసం రోజుకు ఒక చోట మీటింగ్ పెట్టి మాట్లాడేటువంటి పవన్ కళ్యాణ్, ఇటువంటి అమ్మాయిలను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు, ఈ ఫేక్ అడ్రస్ తో ఫేక్ నాయకుడు ఎవడ ఉన్నాడంటే లోకేష్, అతను బతికే ఒక ఫేక్, అతని జీవితం ఒక ఫేక్. ఆడు 420 గడి కొడుకు, చిన్న 420 గడు పొప్పుగాడు. ఆడు ఇష్టం వచ్చినట్టు నిన్న మీటింగ్ పెట్టి అక్కడ ఏదో ఒక ఫేక్ మీటింగ్ అనమాట. అది అక్కడంటే వర్తకులు అంట. ఏమంటే రోడ్డు మీద వ్యాపారం చేసుకునే వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలను లేకపోతే అధికారులను అడిగి మాకు ఈ సమస్యలను పరిష్కరించమని అడుగుతారు. ఈ ఫేక్ నాగుడికి లోకేష్ పొప్పుగాడి దగ్గరకు వచ్చి మీటింగ్ లో కూర్చొని చెబుతారా? ఏది 5,000 10,000 రూపాయలకి రోడ్డు పక్కన బళ్ళు పెట్టేవాళ్ళు, అసలు వాళ్ళకి బళ్ళు లేవు, బొంగు లేవు, ఏమీ లేవు. ఈడే ఒకటి క్రియేట్ చేసి వాళ్ళు ఏదో ఫేక్ వాళ్ళు కూర్చోబెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 20,000 అడిగాడు అని చెబుతాడు ఒకడు. పళ్ళబండి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు 20,000 అడుగుతారా? కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, ప్రజలు తప్పకుండా వీళ్ళకి శిక్షిస్తారు. సోషల్ మీడియాకి సంబంధించి కూడా విదేశాల నుంచి ఒక ఫేక్ ఐపీ అడ్రస్ ఏర్పాటు చేసిన కూడా ప్రభుత్వం పైన, జగన్మోహన్ రెడ్డి పైన, మీ పైన, అంటే రీసెంట్ మాధవ్ విషయం కావచ్చు, తర్వాత కెషన్ ఇష్యూ కావచ్చు, పెద్ద ఎత్తున పబ్లిసిటీ ప్రభుత్వాన్ని అవాస్తవ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తాం. దానిపై ఫిర్యాదు కూడా ఉన్నాయి పోలీసులకు సంబంధించి, దాని మీద ఏం స్పందిస్తారు? ఇప్పుడు ఒకటైతే కనుక మేమైతే బాధపడాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి నాయకుడు, రాజశేఖర రెడ్డి గారు ఏ రకమైనటువంటి నాయకుడు. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే ఆయన చనిపోయినా కూడా ఇంకా ప్రజల గుండెల్లో ఉన్నాడు. ఎందుకని? ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు, ఆయన కుమారుడు పార్టీ పెడితే ఈరోజు ఆ పార్టీ అధికారంలో ఉంది. ఎందుకని? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు అందించి ప్రతి వ్యక్తిని కూడా అతను కుటుంబ సభ్యుడిగా చూసేటువంటి కుటుంబం కాబట్టి. ఈరోజు ఎన్టీ రామారావు అంత పార్టీ నప్ప చెబితే ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? ఎక్కడన్నా ఒక కార్పొరేటర్ గెలిచే పరిస్థితి ఉందా? ఎందుకు ఇంత దుస్థితి పట్టింది ఆ పార్టీకి? ఎందుకంటే ఇటు చంద్రబాబు గారు 420 గాడని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు ప్రజల పక్షాన పోరాడటానికి ఎటువంటి సమస్యలు లేక క్యాసినో జరిగింది. క్యాసినో జరగలేదురా బాబా, నేను చెప్తున్నా అక్కడ గుడివాళ్ళలో, గుడివాళ్ళలో ఉన్నటువంటి ప్రజానీకం చెబుతున్నారు క్యాసినో జరగలేదని చెప్పి. గుడివాళ్ళలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎవరు కూడా ముందుకు రాలే, ఇక్కడ ఏం జరగదు, దానికి ఎందుకు దడవాడు చేస్తున్నారని చెప్పి. ఈరోజు అతని మీద ఈడీ రైడ్లు చేయండి, ఈడీ రైడ్లు చేయండి అని చెప్పి ఆ చిక్కోటి ప్రవీణ్ మీద ఈడీ రైడ్లు కూసుకొలిపారు. ఎవరు కలిపింది? జగన్మోహన్ రెడ్డి గారి మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద ఈడీ రైడ్లు చేయించేది, సిబిఐ రైడ్లు చేయించేది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఎవరు? చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్లి మరీ తెచ్చి ఆర్డర్లు ఇచ్చేది. ఈరోజు ఇందాక మీడియాలో చెప్తున్నాడు, నేను కూడా చూశాను, మీరు చెబుతున్నారు మీ టీవీలోనే అనుకుంటా, నా పేరు వంశీ పేరు చెప్పమని, ఒక మాజీ మంత్రి ఎమ్మెల్యే అంటే మా ఇద్దరు పేరు చెప్పమని, లేకపోతే చంపేస్తామని చెప్పి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అతన్ని. అసలు చిక్కోటి ప్రవీణ్ అనేవాడు ఈ సమాజంలో ఒక మనిషి, అతను విదేశాల్లో
గోవాలో క్యాసినో నిర్వహిస్తానని చెప్పి అతనే చెబుతున్నాడు. నేను లీగల్ గానే చేస్తాను, ఇల్లీగల్ గా నేను ఎక్కడా చేయట్లేదు, నేను ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలో నేను చేయట్లేదని చెబుతున్నాడు. అతనితో నాకు వంశీకి సంబంధాలున్నాయి, నాకు వంశీకి ఆర్థిక లావాదేవీలున్నాయి. మేమేదో గుడివాడలో క్యాసినో పెట్టించి నేను వంశీ వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కొల్ల కొట్టేశాం. నీతి నిర్ధారణ కమిటీ, వీడి పిండాగూడి కమిటీ అని చెప్పి పనికి మాలిన వేదంలో 10 మందిని వేసి 420 చంద్రబాబు అల్లరల్లరి చేశాడు. మళ్ళీ ఇప్పుడు బెదిరించి మా పేర్లు చెప్పమనేటువంటి పరిస్థితి. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు 75 సంవత్సరాల వయసు వచ్చి తిన్నగా రాజకీయాలు చేయలేక, ప్రజా సమస్యలు లేక, ప్రజల పక్షాన్ని పోరాడటానికి సమస్యలు లేక, ఆఖరికి ఈ మహిళలను అడ్డం పెట్టుకునే వ్యభిచారం మీద, బ్లూ ఫిల్మ్ల మీద, ఈ ప్యాకాట్ల మీద, ఈ క్యాసినోల మీద, ఈ 40 సంవత్సరాల అనుభవాన్ని రంగరించి తెలుగుదేశం పార్టీని నడుపుకోవాల్సినటువంటి దుస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. కాబట్టి ఇటువంటి 420 చంద్రబాబుని, ఇటువంటి 210 గాడైనటువంటి పొప్పుగాడి లోకేష్ ని, వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తున్నటువంటి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గానే ఉండే, మొన్న ఆగస్టు 15 నాడు పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు, ఒక గుడివాడ ఉదాహరణ అంట, అంతకుముందు 350 ట్రక్కులు తిరిగాయంట గుడివాడలో ఇసుక దోలతాకి. ఇప్పుడు 150 ట్రక్కులు దోలుతున్నాయంట, అవి మొత్తం నాయనంట. అసలు అనకాయ ఉందా? ఎవడో వచ్చి ఏదో చెబితే నిజమో అబద్దమో కూడా తెలుసుకోకుండా ఆగస్టు 15 రోజు ఇటువంటి పిచ్చి మాటలు ఎవడన్నా మాడతాడా?